फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలా మంది తల్లిదండ్రులకు చాలా సాధారణంగా వాళ్ళకి పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో అనే కుతూహలం ఉంటుంది అలాగే చాలా కామన్ గా చాలా మంది వినే ఉంటారండి ఫీటల్ హార్ట్ రేట్ అంటే బేబీ హార్ట్ రేట్ బట్టి పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో అని ముందే తెలుసుకోవచ్చు అని చాలా మంది వినే ఉంటారు నేను కూడా నా ప్రెగ్నెన్సీ టైంలోనే విన్నానండి చాలా కామన్ గా అందరూ అంటుండేవారు అన్నమాట అంటే మీ స్కాన్ రిపోర్ట్స్ చూపించండి మీ స్కాన్ రిపోర్ట్ లోని ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది బేబీ బాయ్ ఆర్ గర్ల్ దీని ద్వారా చెప్పేయచ్చు అంటే బయట వాళ్ళు కాదు రిలేటివ్స్ నా ప్రెగ్నెన్సీ టైంలోని అలా చెప్పినప్పుడు నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదండి అంటే ఎవరైనా ఒకటే కదా ఎవరు పుట్టినా ఒకటే బేబీ బాయ్ అయినా ఒకటే గర్ల్ అయినా ఒకటే అని చెప్పి నేను చూసేదాన్ని కాదు పట్టించుకునేదాన్ని కాదు నేను ఎప్పుడు బేబీ ఎలా ఉంది హెల్దీగా ఉందా లేదా అని చెప్పి గమనించేదాన్ని కానీ వాళ్ళు మాత్రం ఫస్ట్ బాబు స్కానింగ్స్ తీసినప్పుడు 3-4 స్కానింగ్స్ నేను తీపించుకున్నానండి ప్రెగ్నెన్సీ టైంలో నాకు అన్నీ కూడా 160 అబోవ్ ఉన్నాయన్నమాట అంటే 169 అలా ఉండేవి ఎప్పుడు కానీ బయట మనకి టాక్ ఏంటి అంటే ఫీటల్ హార్ట్ రేట్ 140 అలా ఉంది అంటే 150 లోపల ఉంది అంటే బేబీ బాయ్ అని 150 తర్వాత ఉంది అంటే బేబీ గర్ల్ అని చెప్పి సో నాకైతే అప్పుడు స్కానింగ్స్ అన్ని స్టార్టింగ్ అలాగే వస్తే సో మా రిలేటివ్స్ కూడా అనేవారు అనమాట నీకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది ఖచ్చితంగా అమ్మాయి ఓకే పుడితే పుట్టని ఏమవుతుంది అని చెప్పి నేను అనుకునేదాన్ని కానీ 9th మంత్ స్కానింగ్ వచ్చేసరికి హార్ట్ రేట్ అనేది మారిపోయింది అనమాట అంటే ఫీటల్ హార్ట్ రేట్ అనేది స్టేబుల్ గా ఉండదు విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం చాలా మంది కామెంట్స్ లో నాకు ఇప్పటి వరకు కొన్ని వందల కామెంట్స్ వచ్చాయండి అంటే నా ఫీటల్ హార్ట్ రేట్ ఇంత ఉంది బాయ్ గర్ల్ చెప్పండి అని చెప్పి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చి వాటికి ఒక్కదానికి కూడా నేను రిప్లై అనేది చేయలేదండి సో ఎందుకు అంటే ఇలా వీడియో రూపంలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి నా కన్ఫ్యూజన్స్ అన్ని పోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి నా ఎక్స్పీరియన్సెస్ అలాగే నేను డాక్టర్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నా దీని గురించి సో నిజంగా ఇది కరెక్టా రాంగా అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు హార్ట్ రేట్ మారుతుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా చూడండి హార్ట్ బీట్ అనేది మనకి ఎవరి స్కానింగ్ అయినా చూసినా కూడా 120-180 మధ్యలో ఉంటుందండి అంతకు మించి కానీ తక్కువ కానీ ఉండదు సమ్టైమ్స్ 110 కూడా ఉండొచ్చు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఇది సిక్స్త్ వీక్ నుండి మనకి బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్కాన్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ చూపించడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి సో ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు ఫస్ట్ది తల్లి ఆరోగ్య పరిస్థితి అండి అంటే కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే ఆరోగ్య స్థితి మీద కూడా బిడ్డ యొక్క హార్ట్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట అంటే స్కాన్ తీసేసుకునేటప్పుడు గర్భిణీ స్త్రీకి ఆందోళన భయం దుఃఖం కోపం చిరాకు ఇటువంటివి ఉన్నా లేకపోతే ఆవిడకి జ్వరం లేదా ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా బేబీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అంట సో లేవు బేబీ అంత బాగానే ఉంది అంటే తక్కువగా చూపిస్తుంది సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుందండి బిడ్డకి సరిగ్గా రక్త ప్రసరణ అందకపోయినా కూడా తక్కువ ఎక్కువ చూపిస్తుందంట సో ఇంకా చాలా కారణాలు ఉన్నాయి బిడ్డకి సంబంధించిన అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉంటాయి కదా సో పిండం యొక్క ఏమైనా అనారోగ్య స్థితి బాగోలేదు అంటే అప్పుడు కూడా తక్కువగాను ఎక్కువగాను చూపిస్తే బేబీ స్కాన్ తీసేటప్పుడు బేబీ లోన ఆడుకుంటుంటేనే ఎక్కువగాను లేకపోతే రిలాక్స్డ్ గా ఫ్రీగా పడుకున్నప్పుడు తక్కువగాను ఇలా కూడా చూపిస్తుంది ఇన్ని కారణాల వల్ల మనకి స్కానింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొంతమందికి ఎక్కువగాను ఉంటుంది కొంతమందికి తక్కువగాను ఉంటుందండి ఈ కారణాలన్నీ చూసిన తర్వాత మీకు ఈ విషయం అనేది అర్థమైపోయి ఉంటుంది అంటే ఫీటల్ హార్ట్ రేట్ అనేది బేబీ జెండర్ ని డిసైడ్ చేయదు కొంతమందికి ఇది రాంగ్ అయిపోతుంది ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అవ్వలేదండి సో ఇది 100% ఫాల్స్ అని నేను చెప్పను ఎందుకు అంటే కొందరి కేసెస్ లో ఇది కరెక్ట్ అవ్వచ్చు ఇంకొందరి కేసెస్ లోని రాంగ్ అవ్వచ్చు అందరికీ ఇది కరెక్ట్ అవుతుందని కాదు కానీ నేను మాత్రం తెలుసుకున్న విషయాలు ఇది అంటే నేనేమి డాక్టర్ని కాదు కానీ డాక్టర్ని అయితే నేను అడిగి తెలుసుకున్నాను అనమాట అంటే మనకి ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా చూపిస్తుంది ఎందుకు ఎక్కువగా చూపిస్తుంది కొంతమందికి తక్కువగా చూపిస్తుంది ఎందుకు అని చెప్తే ఆ డాక్టర్ నాకు మా డాక్టర్ ఇది చెప్పారనమాట అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఫస్ట్ బాబు పుట్టాడని చెప్పాను కదా బాబుకి ఎప్పుడు కూడా 169 సో 150 అబోనే ఉండేదండి లాస్ట్ 9th మంత్ స్కానింగ్ తీసేటప్పుడు 149 వచ్చిందనమాట
సో అంటే డిఫరెంట్ గా వస్తున్నాయి, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది. సో నేనంటే ఎప్పుడు ఆలోచించేదాన్ని కాదు బాబు పాప అని, కానీ మరి రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేవాళ్ళు అనమాట నీ పాప కొడుతుంది, ఇదేంటి ఇప్పుడు స్కానింగ్ మార్క్ అయింది అయితే బాబు ఇలా అనేవారు. సో అప్పుడు ఫస్ట్ అయితే నాకు బాబు, అలాగే నెక్స్ట్ సెకండ్ పాపకి తీసేటప్పుడు కూడా అన్ని అంటే తక్కువగా ఉండేవి 140 అలా, అంటే రివర్స్ లో చూపించింది నాకు మాత్రం మొత్తం. సో ఇదైతే అందరికి రాంగ్ అవ్వచ్చు అలాగే రైట్ అవ్వచ్చు అని అయితే చెప్పలేమండి. నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఇలా అనుకోకుండా ఉండడమే మంచిది. ఆ ఇప్పుడు నా స్కాన్ రిపోర్ట్ లో ఫీటల్ హార్ట్ రేట్ ఉంటుంది, ఓ నాకు పాప కొడుతుంది, ఓ నాకు బాబు కొడతాడు, సో అలా అస్సలు వద్దండి. ఎందుకు అంటే అలా అనుకోకుండా ఉండడమే మంచిది. మనం ఆ స్కాన్ రిపోర్ట్స్ బట్టి ఓకే పాప కొడుతుంది అని మనం డిసైడ్ అయిపోతాం, కానీ పుట్టినప్పుడు బాబో లేకపోతే ఆపోజిట్ లో పుట్టారు అంటే మనకి వాళ్ళు పుట్టిన ఆనందం అనేది అస్సలు ఉండదు. సో ఈ రోజుల్లోని మనకి పాప అయినా సరే బాబు అయినా సరే ఇద్దరు ఒకటేనండి. ఎందుకు అంటే నవేడేస్ లో మీకు తెలిసే ఉంటుంది కదా, అందరూ అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ఉంటున్నారు అన్నిటిలో కూడా. సో మనకి ఎవరు పుట్టినా ఒకటే, కానీ ఆల్రెడీ మాకు బాబు పుట్టేశాడు, ఇప్పుడు బాబు కావాలి అంటే. సో అది మనం డిసైడ్ చేయలేము, దేవుడు ఏది ఇస్తే మనం అదే తీసుకోవాలి. అది కూడా మనం ఒక ఎక్సైట్మెంట్ తో ఉండాలి ఎవరు కొడతారా అని చెప్పి, అంతేకాని ముందే మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆతృప్తితో ఉండకూడదు. సో ఇదైతే నా పర్సనల్ సజెషన్ అండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే చాలా మైండ్స్ ఉన్నాయండి. అంటే ప్లాసెంటా పొజిషన్ బట్టి కానీ చాలా ఉంటాయి, బేబీ బాయ్కి ఇలా సింప్టమ్స్ ఉంటాయి, బేబీ గర్ల్కి ఇలా సింప్టమ్స్ ఉన్నాయని. సో అటువంటి వీడియోస్ నేను నెక్స్ట్ కూడా చేస్తాను, అంటే వాటిల్లో ఎంత నిజం ఉంది, నేను ఎటువంటి విషయాలు అనేది అలా ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ నా బాబుకి పాపకి ఇద్దరికి జన్మనిచ్చాను కాబట్టి ఇద్దరి కేసెస్ లోని నేను ఇవి ఎలా ఫేస్ చేశాను అనేది ఆ వీడియోస్ లో మీకు షేర్ చేసుకుంటానండి. ఇదైతే చాలా మంది కామెంట్స్ కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నానండి. సో 100% నేను తప్పు అనడం లేదు, అన్ని కేసెస్ లోని ఇది జరగదు. సో అంటే కరెక్ట్ గా ఇది జరుగుతుంది అని చెప్పలేదు, నా కేసు లో కూడా ఇది జరగలేదు. సో అక్కడ కదా మూడు విషయాలు. సో ఆ మూడు విషయాల్లోని బేబీ హార్ట్ బీట్ అనేది ఆధారపడి ఉంటుంది, అంతేగాని జెండర్ని బట్టి కాదు. నేను ఫైనల్ గా చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి, ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. అది లేకపోతే చాలా మంది పాల్పడుతూ ఉంటారు, అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ నిలబడవు, దత్తత తీసుకుంటూ ఉంటారు. సో వాటన్నిటికంటే మీకు ఎవరో ఒకళ్ళు కలిగారు, హెల్దీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మీ పొట్టలో ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అటువంటివి ఆలోచిస్తూ ఉండండి, అంతేగాని ఎటువంటివి కాదు. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది, అలాగే అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే వీలైనంత వరకు రిలేటివ్స్ కి షేర్ చేసేయండి. ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇటువంటి ఎన్నో ప్రెగ్నెన్సీ కేర్, పేరెంటింగ్ కేర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని పక్కన చిన్న బెల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే నేను ఏ యూస్ఫుల్ వీడియో చేసినా కూడా ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం, అలాగే బాలింత కేర్ కానీ, చైల్డ్ కేర్, బేబీ కేర్, ఇటువంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్న ఇప్పటి వస్తాయి కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆఖరి వరకు చాలా ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మంచి యూస్ఫుల్.